హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు, అర్థమయ్యే ఉంటుంది. అదే అండి, మనం డైలీ ప్రిపేర్ చేసే టిఫిన్స్ ఒక్కో టిఫిన్కి ఒక్కోలా పిండిని వేసుకోవాల్సిన అవసరం లేకుండా మెయిన్ ఉండే టిఫిన్స్ ఓ 4-5 ఐటమ్స్ ఒకే పిండితో చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు, అలాగే 1.5 గ్లాస్ బియ్యం, పావు కప్పు సగ్గు బియ్యం, 1/2 కప్ అటుకులు, ఇవన్నీ చక్కగా నీట్గా వాష్ చేసుకుని, ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని కనీసం 4 గంటలైనా నానబెట్టాలి. ఈ విధంగా అన్నీ నానబెట్టి చక్కగా మూతలు పెట్టేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా నానపెట్టుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత నైట్ అంతా అలా పులవనిస్తే ఈ విధంగా చక్కగా పొంగుతుంది పిండి. ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు కావాల్సిన టిఫిన్లన్నీ చాలా చక్కగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. అవి కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను అన్నీ కంప్లీట్గా తీయలేదు. ఫస్ట్ అయితే దోశ వేసేస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో. చూడండి పల్చగా క్రిస్పీగా చక్కగా వస్తుంది దోశ. చూసారుగా చాలా సాఫ్ట్గా ఉంది దోశ. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ. నేను ప్రాసెస్ అంతా షూట్ చేయలేదు, జస్ట్ మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను. చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది ఇడ్లీ కూడా. అలాగే గుంత పొంగణాలు కూడా చాలా చక్కగా వస్తాయి. వన్ సైడ్ కాలిపోయింది, చక్కగా సెకండ్ సైడ్ కూడా కుక్ చేసేసుకుంటే మన గుంత పొంగణాలు కూడా రెడీ అయిపోతాయి. గుంత పొంగణాలు కూడా రెడీ అయిపోయినాయి కదా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఊతప్పం కూడా చూసేద్దాం. ఈ విధంగా మనం ఈ పిండితో అన్ని రకాల టిఫిన్స్ రెడీ చేసుకోవచ్చు. మనకి చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కొంచెం యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టుకుంటే కాసేపు మన ఊతప్పం కూడా రెడీ అయిపోతుంది. ఇది సిమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా చక్కగా కాలిపోయింది మన ఊతప్పం రెడీ. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అలా క్లిక్ చేసేయండి.